ఇవాళ అరుణమ్మ బయలుదేరింది. నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నాడు. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలకు పోయినాం. బీజేపీలకు పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినావా? ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు, దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి, తూటు వడవాలి, అప్పుడే